Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రగతి పద నిర్దేశకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలా కాలం ఈ పేరు అంతగా ఎవరికీ తెలియదు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి మాత్రం రాజకీయ దిగ్గజం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగానే తెలుసు. 2009లో కడప ఎంపీగా గెలిచే వరకు ఆయనకు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేదు. కేవలం ఒక యువ పారిశ్రామికవేత్తగా తండ్రిసాటు బిడ్డగానే ఉండేవారు. అలాంటి వైఎస్ జగన్ జీవితాన్ని తండ్రి మరణం కీలక మలుపు తిప్పితే తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి కారణమైంది. 100ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందిన సోనియా గాంధీని ఢీకొట్టడం ద్వారా దేశ రాజకీయాల్లోనే ఓ సంచలన కేంద్ర బిందువు అయ్యారు జగన్. ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎదురైనా వెనుకలకు వేయకుండా తాను నమ్మిన సిద్ధాంతంతో తాను ఎంచుకున్న బాటలో నడిచిన జగన్ ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. వేల కిలోమీటర్లు సాగిన ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర రాజకీయ చరిత్రను మార్చివేసిందనే చెప్పాలి. ఎండవానల్ని అనారోగ్యాన్ని మధ్యలో జరిగిన హత్యాయత్నాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన సాగించిన పాదయాత్ర ఆశించిన గమ్యాన్ని చేర్చిందనే చెప్పాలి. దీనికి నిదర్శనంగా గత ఏడాది మే నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంటు సీట్లు అప్పగించారు. ప్రజా తీర్పు వెలువడి 23వ తేదీతో ఖచ్చితంగా ఏడాది గడిచింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజయ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ మీకోసం. టీడీపీ ప్రభుత్వ విధానాలతో అష్ట కష్టాలకు గురవుతూ తీవ్ర ఆవేదన చెందుతున్న పేద ప్రజల గుండు చప్పుడును వైఎస్ జగన్ తన పాదయాత్రలో విన్నారు. అలాంటి వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు నేను విన్నాను నేను ఉన్నాను అనే ఓదార్పు మాటలు ప్రతిపక్షంలో ఓ నినాదమయ్యాయి. అధికారంలోకి వచ్చాక ఆ నినాదమే పాలనా విధానమైంది. ఎల్జీ పాలిమర్ సంఘటనలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి కోటి ఇవ్వడంతోనే ఆ విషయం నిరూపితమైంది. అలాగే మిగిలిన బాధితులను ఆదుకున్న విధానం ప్రతిపక్షాల మన్ననలను సైతం పొందింది. అధికార బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెన్షన్ సొమ్మును మొదటి విడతగా 250 రూపాయలకు పెంచుతూ ఫైల్ పై మొదటి సంతకం చేయడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. అంతేకాదు కరోనా విపత్తులోనూ ప్రజలకు తానిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముందుకెళ్లడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. నవరత్న పథకాల అమలుకు ఏకంగా క్యాలెండర్ నే విడుదల చేయడం జగన్ సాహసానికి కార్యదక్షతకు నిలబెచ్చిన నిదర్శనంగా చెప్పుకోవాలి. ప్రజల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవేసే పథకాలను ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ మొదటి నుంచి ఆలోచిస్తూ వస్తున్నారు. ఆ మేధోమధనం నుంచే నవరత్నాలు పుట్టుకు వచ్చాయి. 2017 జులైలో గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో 9 హామీలను నవరత్నాల పేరుతో ప్రకటించారు. ఇవే 2019 ఎన్నికల మేనిఫెస్టోగా ఆ తర్వాత కాలంలో రూపుదిద్దుకున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా, అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఇవి ఆ నవరత్నాలు. దివంగత ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో వైఎస్ఆర్ సిపి అనే పేరుతో వైఎస్ జగన్ కొత్త పార్టీని స్థాపించారు. 2003లో చంద్రబాబు పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తండ్రి పాదయాత్ర స్ఫూర్తితో వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నుంచి పాదయాత్ర మొదలైంది. దానికి ప్రజా సంకల్ప యాత్ర అని పేరు పెట్టారు. 13 జిల్లాల మీదుగా సాగే పాదయాత్రలో 2 కోట్ల మంది ప్రజల్ని ఆయన నేరుగా కలుసుకోవాలని ప్రణాళిక రచించారు. ఆయన ఊహించిన దానికన్నా మిన్నగా పాదయాత్ర జరిగింది. ప్రజలతో మమేకమయ్యారు, వారి బాధలను విన్నారు, నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఫలితంగా గత ఏడాది ఎన్నికల్లో అద్వితీయమైన విజయం సాధించారు. పదవి దక్కడంతోనే ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయే సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే నవరత్న పథకాలపై దృష్టి పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేయడానికి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ముందుకే సాగుతున్నారు. ఈ పథకాల గురించి ఒక్కసారి నెమరవేసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా ఒక కవి మాటల్లో చెప్పాలంటే వెన్నుముక వెనుకవైపుగా ఉన్నట్లుగానే రైతులు కూడా వెనకెనకే ఉన్నారు. అలాంటి రైతును ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్
వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని చేపట్టింది. రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద 48,49,000 మంది రైతులకు ఏడాదికి 13,500 చొప్పున విడతల వారీగా జమ చేయాలని సంకల్పించారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బు జమైంది. నిజానికి మొదట 12,500 చొప్పున 4 ఏళ్లు ఇవ్వాలని జగన్ సర్కార్ భావించింది. అయితే రైతులకు ఎంత సాయం చేసినా తక్కువనే ఉద్దేశంతో 5 ఏళ్లకు ఇవ్వడంతో పాటు మరో 1,000 రూపాయలు పెంచి తనది రైతు పక్షపాత ప్రభుత్వమని జగన్ సర్కారు నిరూపించుకుంటోంది. వీటితో పాటు గ్రామ సచివాలయాల్లో రైతుల కోసం నాణ్యమైన పురుగు మందులు విత్తనాలు అందుబాటులోకి తేనున్నారు. అలాగే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో విత్తన ఎరువుల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని దిశగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి, అగ్రికమిషన్, ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర కోసం నిధుల కేటాయింపు, కౌలు రైతుల కోసం తాగుదారుల హక్కుల బిల్లు, ఉచిత పంటల పశు బీమా చెల్లించేందుకు నిధులు కేటాయించారు. గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ బకాయి 2,000 కోట్లు విడుదల చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు వైద్య ఖర్చు 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా పథకం వర్తించనుంది. వైద్యం చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో నిపుణుల కమిటీ సూచన మేరకు నెలకు గరిష్టంగా 5,000 ఇస్తోంది. అలాగే డయాలసిస్ చేయించుకున్న వారు తలసేమియా, సికిల్ సెల్, హిమోపేలియా బాధితులకు నెలకు 10,000, అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు 1,500 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,031 వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక సంస్కరణని వైఎస్ జగన్ సర్కార్ తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీలో మార్పులు వైఎస్ మార్కు పాలనను గుర్తుకు తెస్తోంది. అమ్మఒడి జగన్ ప్రకటించిన మరో గొప్ప రత్నం అమ్మఒడి పథకం. ప్రతి ఒక్కరికి చదువు అందించాలన్న జగన్ సంకల్పం సమాజ మార్పునకు దోహదం చేస్తుంది. ఎందుకంటే సమస్యలన్నిటికీ పరిష్కారం చదువే. చదువుతోనే ఆలోచన, ప్రశ్నించే తత్వం అలవడతాయి. విద్య లేనివాడు వింత పశువు అని పాత రోజుల్లో ఓ నినాదం ఉండేది. అందువల్లే ప్రతి ఒక్కరికి చదువు చెప్పించాలన్న ఆశయంతో జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని 2020 జనవరి 9న చిత్తూరులో ప్రారంభించారు. మొదటి ఏడాది కింద 15,000 సొమ్ము అమ్మ ఖాతాల్లో జమైంది. రెండో ఏడాదికి సంబంధించి ఈ సంవత్సరంలోనే డిసెంబర్లో వేరున్నట్లు సంక్షేమ క్యాలెండర్లో పేర్కొన్నారు. ఈ పథకం కింద 1 నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా 15,000 చొప్పున సాయం చేస్తున్నారు. ఇలా 45 లక్షల మంది అమ్మలకు వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు. పింఛన్ల పెంపునకు సంబంధించి జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వేదికపై తొలి సంతకం చేశారు. సామాజిక పింఛన్ల పెంపులో భాగంగా 250 పెంచి మొత్తం 2,250 చొప్పున అందిస్తున్నారు. ప్రతి ఏడాది 250 పెంచుతూ 3,000 ఇస్తారని గతంలో జగన్ ఇచ్చిన హామీ నెరవేరుతోంది. అలాగే వృద్ధుల పింఛన్ వయస్సు 65 ఏళ్ల నుంచి 60కి తగ్గించారు. వికలాంగుల పింఛన్ను 3,000కు పెంచారు. పేదలందరికీ ఇళ్లు, ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్లు ఇవ్వాలనే పట్టుదలతో జగన్ సర్కారు శరవేగంగా భూసేకరణ చేపట్టింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రాం వాయిదా పడింది. కరోనాతో మరింత ఆలస్యమైంది. కానీ పేదల సొంతింటి కల వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా నెరవేరనుంది. జూలైలో 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి పావలా వడ్డీతో బ్యాంకు రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది 20 ఆగస్టున 15 లక్షల వైఎస్ఆర్ గృహ నిర్మాణం ప్రారంభించినట్లు సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యాదీవెన కింద పేద విద్యార్థులు ఏ చదువు చదువుకున్నా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకం ఉద్దేశం. జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి పేద విద్యార్థికి వసతి సౌకర్యం కల్పనకు ఏడాదికి 20,000 అందజేస్తున్నారు. ఈ పథకాల కింద 11,44,000 మంది విద్యార్థులకు లబ్ధి కలిగించేందుకు జగన్ సర్కార్ బడ్జెట్లో 5,668 కోట్లు కేటాయించింది. 2021 ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన 3వ దఫా, జగనన్న వసతి దీవెన 2వ విడత సొమ్మును జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. వైఎస్ఆర్ జలయజ్ఞం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 సంవత్సరంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ ఆశయమే మరోసారి 2009లో అధికారాన్ని తెచ్చిపెట్టింది. తండ్రి ఆశయాన్ని కొనసాగింపుగా జగన్ సర్కారు సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని జగన్ దృఢ సంకల్పంతో ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రధాన కాలువలను విస్తరించి కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోంది. 60,000 కోట్లు వెచ్చించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు గోదావరి, కృష్ణ వరద జలాలను తరలించనున్నారు. మరో 23,000 కోట్లు ఖర్చు చేసి పోతిరెడ్డిపాడుతో పాటు కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్ఆర్బిసి, జిఎన్ఎస్ఎస్, హంద్రీనివా, అబుకు, గండికోట తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచుతామని జగన్ చెప్పారు. దీనికి అనుగుణంగానే ఇటీవల జీవో 203 జారీ చేశారు. మద్యపాన నిషేధం. రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం విధించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రంలో 44,000 బెల్ట్ షాపులను తొలగించారు. అలాగే 4,380 మద్యం షాపుల్లో 880 తగ్గించింది. అంటే మిగిలింది 3,500 షాపులు. బార్లలోనూ 40% తగ్గించాలని నిర్ణయించారు. మద్యం ధరల పెంపు, లైసెన్స్ ఫీజు భారీ పెంపుతో మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యపాన నిషేధం నుంచి ప్రస్తుత ఏడాది మినహాయిస్తే మిగిలిన 4 ఏళ్లకు 69,899 కోట్లు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా. మద్య నిషేధం విధించడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని తెలిసి కూడా అంతకంటే ముందు వల్ల చోటు చేసుకున్న దుష్పరిణామాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. 9వ నవరత్నం వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. పొదుపు సంఘాలకు 0% వడ్డీకి రుణాలు అందించే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1,788 కోట్లు కేటాయించింది. అలాగే 0% వడ్డీ కింద 16,800 కోట్లు రుణమివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ఆర్ ఆసరా కింద మొదటి దఫా చెల్లింపుల్ని ఈ ఏడాది సెప్టెంబర్లో చేయనున్నారు. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం కింద అధికారంలోకి వచ్చిన 2 ఏడాది నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 75,000 చొప్పున దశల వారీగా సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఇవ్వడానికి ఇప్పటి నుంచే జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. గ్రామ స్వరాజ్య స్థాపన. పల్లెలే ప్రగతికి మెట్టు. జాతిపెద్ద గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని కలలు కన్నారు. గ్రామీణులు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూరాలకు వెళుతూ సమయాన్ని డబ్బు వృధా చేసుకోకుండా వారి చెంతకే సచివాలయాల్ని జగన్ సర్కారు తీసుకువెళ్లింది. ఇందులో భాగంగా వార్డు వాలంటీర్లను కూడా నియమించింది. 50 ఏళ్లకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్లు నియమితులయ్యారు. 4 నెలల్లో 4,10,000 ఉద్యోగాలు కల్పించారు. ఇందులో 140,000 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు దక్కాయి. కరోనా విపత్తు సమయంలో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలు కలిగాయో అందరికీ తెలిసిందే. జనాభా ప్రాతిపదికన పదవులు లభించాలనేది వైఎస్ జగన్ సర్కారు ఆశయం. ఇందులో భాగంగా సీఎం ఓ అడుగు ముందుకు వేశారు. మొట్టమొదటిగా తన కేబినెట్ నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. కేబినెట్ లో 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చారు. అంతేకాకుండా 5 డిప్యూటీ సీఎంలను నియమించారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% పదవులు లభించేలా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు. దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టం చేసిన ఘనత కూడా ఏపీదే. తెలంగాణలో డాక్టర్ దిశపై జరిగిన అత్యాచారం హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షించింది. వైఎస్ఆర్ నవశకం పేరుతో సంక్షేమ పథకాలకు లబ్ధిదారులని ప్రభుత్వం ఎంపిక చేసింది, ఇప్పటికీ చేస్తోంది. ఈ పథకం కింద బిఎం కార్డులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డుల్ని అందజేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఆర్టీసీ విలీనం ఓ విప్లవాత్మకం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయడానికి సాహసించని విధంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులనని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా ఆర్టీసీ ఉద్యోగుల కలల్ని జగన్ నెరవేర్చారు. సుమారు 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో ఆనంద వెలుగులు నింపారు. జగన్ సర్కారు చేపట్టనున్న మరో విప్లవాత్మక సంస్కరణ ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్నది వైఎస్ జగన్ ఆశయం. దీనిపై సాంకేతిక అంశాల అడ్డుతో న్యాయస్థానం సంబంధిత జీవోను కొట్టివేసినప్పటికీ తల్లిదండ్రుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ముందడుగు వేస్తోంది. అలాగే బడుల్లో మౌలిక వసతుల కల్పన, మనబడి,
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం 12,000 కోట్లు కేటాయించారు. తొలి దశలో 17,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కారు ముందడుగు వేసింది. అసెంబ్లీ వేదికగా జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న అమరావతితో పాటు విశాఖను పరిపాలన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనే ఆశయంతో జగన్ సర్కారు కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం ఇది అనేక కారణాల రీత్యా ప్రాసెసింగ్ లో ఉంది. ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండు ఏ క్షణమైనా 3 రాజధానుల ప్రక్రియ అమలుకు నోచుకోనుంది. జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో మిగిలింది కేవలం 100 కోట్లు అనే చేదు నిజాన్ని గుర్తించాలి. మరోవైపు కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అద్వానంగా తయారైంది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయినప్పటికీ మనసుంటే మార్గం ఉంటుందనే జగన్ పాజిటివ్ దృక్పథమే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టేలా చేసింది. జగన్ ధైర్యం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచడంతో పాటు ఆలోచింపజేస్తోంది. మాట తప్పను మడమ తిప్పను అనే నినాదాన్ని తండ్రి నుంచి వారసత్వంగా స్వీకరించిన జగన్ వైఎస్ మాదిరిగానే చెప్పింది చేస్తారనే నమ్మకం విశ్వాసం పేద ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజల్లో ఈ నమ్మకాన్ని ఈ నాలుగేళ్లు కూడా ఇలాగే కాపాడుకోగలిగితే జగన్ కు మరోసారి అధికారం తిరుగుండదనేది సామాన్యులు మొదలుకుని మేధావుల వరకు ఉన్న అభిప్రాయం.